మొన్న 11వ తారీఖున జరిగినటువంటి నాపై దాడి ఉందో, ఆ దాడికి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ విషయంలో ఎస్సీ ఎస్టీ సెల్ డిఎస్పి పాపారావు గారు ఎవరైతే ఉన్నారో ఆయన నాతో మాట్లాడినటువంటి బాధ్యతారాహిత్యమైనటువంటి వ్యాఖ్యలకి నేను ఈరోజు నొచ్చుకొని నాకు ఆ ఇన్వెస్టిగేషన్ వల్ల ఆఫీసర్ వల్ల నాకు న్యాయం జరగదని నేను భావించి ఈరోజు డిఐజీ పాలరాజు గారిని ఎస్పీ గారిని కూడాను ఈరోజు కలవడం జరిగింది. ఏప్రిల్ 11వ తారీఖున తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో చినకుదమ బూత్ నెంబర్ 152లో రిగ్గింగ్ జరుగుతుందని నాకు సమాచారం రావడంతో అక్కడ ఉన్నటువంటి పీఓ తోటి ఇక్కడ రిగ్గింగ్ జరుగుతుందని కంప్లైంట్ ఇవ్వడం కోసం నేను వెళ్ళినటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి జడ్పీడీసీ భర్త అయినటువంటి డొంకాడ రామకృష్ణ ఆయన మనుషులు, అదేవిధంగా విజయరామరాజు గారి ఆధ్వర్యంలో ఆ రోజు నా మీద తీవ్రమైనటువంటి దాడి జరగడం జరిగింది. ఒక గిరిజన మహిళా ఎమ్మెల్యే అని కూడా నన్ను చూడకుండా తీవ్రంగా గాయపరిచి వాళ్ళ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ మనుషులతోటి నన్ను చంపించేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. ఎందుకు అనంటే ఆ విజువల్స్ అన్నీ కూడాను పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి మేము అందజేశాము. ఆ ప్రతి వీడియోలో కూడాను మారణాయుధాలతో కర్రలతో గొడ్డలతోటి అదేవిధంగా పెద్ద పెద్ద సమ్మెట్లతోటి వాళ్ళు దాడి చేసినటువంటి తీరు చూస్తే నిజంగా ఆ రోజు కనుక డోర్స్ ఓపెన్ అయితే ఖచ్చితంగా నన్ను నా భర్తని కూడా చంపించేటువంటి పరిస్థితులు ఆ రోజు కల్పించడం జరిగింది. 3 గంటల పాటు ఒక భయాందోళనలో నిజంగా బతుకుతామా బతకమా అన్న భయాందోళనలో ఆ రోజు రూమ్లో మేము ఉండడం జరిగింది. నిజంగా 3 గంటల పాటు నిర్బంధించి కరెంటు తీసి చిత్రహింసలు బయట నుంచి రాళ్లతోటి సుత్తులతోటి కొట్టి ఇంక మేమైతే డిసైడ్ అయిపోయాం. మా హస్బెండ్ అయితే వాళ్ళ నాన్నగారికి ఫోన్ చేసి కూడా నాన్న మేము చనిపోతున్నాము చంపేస్తున్నారు అని కూడా చెప్పారు. అంత పానిక్ సిచ్యువేషన్లో మేము ఉన్నాము. అయితే మేము కంప్లైంట్ ఇస్తే ఈ రోజు వరకు కూడా ఎటువంటి యాక్షన్ లేదు. నిన్న విజయరామరాజు గారు డిఎస్పీ గారిని కలిసిన తర్వాత నేను ఉదయం డిఎస్పీ గారితో మాట్లాడితే ఆయన మాటల్లో చాలా వ్యత్యాసం. అంటే ఖచ్చితంగా ఆయన ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు నాకు నా విషయంలో జరిగినటువంటి దాడి మీద నాకు న్యాయం జరుగుతుందని నేను భావించట్లేదు. అందుకే ఈరోజు మేము డిఐజీ గారిని ఎస్పీ గారిని కలవడం జరిగింది. ఒక ఎమ్మెల్యేకి, అది కూడా ఒక మహిళా ఎమ్మెల్యేకి ఈరోజు భద్రత లేదు అని అంటే సామాన్యులు ఈరోజు ఏ రకంగా ఈరోజు ఉండాలన్నది ఒక్కసారి గమనించాల్సినటువంటి అవసరం ఉంది. మేము ఒకటే డిమాండ్ చేసాము, ఈ కేసులో న్యాయం జరగాలి. ముఖ్యంగా విజయరామరాజు గారు, శత్రుచర్ల విజయరామరాజు గారు ఆధ్వర్యంలో ఆయన కనుసన్నల్లో ఈరోజు మమ్మల్ని చంపేటువంటి ప్రయత్నం ఆ రోజు జరిగింది. ఆయన ఆధ్వర్యంలో జరిగినటువంటి దాడి ఏదైతే ఉందో ప్రతి ఒక్కరిని ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. న్యాయం జరిగే వరకు ఎంతవరకైనా వెళ్తాము. సెంట్రల్ ఎస్టీ కమిషన్కి పెడుతున్నాము, హ్యూమన్ రైట్స్కి పెడుతున్నాము, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి అన్నిటికీ కూడా కంప్లైంట్ ఇస్తున్నాము. న్యాయం జరుగుతుందని భావిస్తున్నాము. ఖచ్చితంగా అవసరమైతే ఎంత దూరమైనా వెళ్ళి మాకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా జడ్పీడీసీ రామకృష్ణ ఆ గ్రామంలో అందరినీ కూడా, జడ్పీడీసీ భర్త డొంకాడ రామకృష్ణ ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలకి అబద్ధాలు చెప్పి నేను దాడి చేశానని చెప్పి సృష్టించి వాళ్ళందరినీ రెచ్చగొట్టడం జరిగింది. మీడియా ద్వారాగా ప్రజలందరికీ తెలియజేసేది ఏంటి అని అంటే డొంకాడ రామకృష్ణ మీద కనీసం నేను 1000 కూడా వేయలేదు. గమనించండి, మీరు ఎవరైతే అబద్ధాలు చెప్తున్నారో వాళ్ళు చెప్పే మాటలను ఈరోజు కాకపోతే రేపైనా మీరు అందరూ తెలుసుకుంటారు. నేనైతే